సాక్షి పేపర్ మీద సార్, సాక్షి పేపర్ లో ఈ రోజు ఎడిషన్ లో నిన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా లోకేష్ గారు మీటింగ్ పాదయాత్రలో మీటింగ్ కండక్ట్ చేశారు సార్. ఆ అంశంలో ఆయన మాట్లాడే విధానంలో ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వం చేసిన తప్పులు ఎండగట్టడం సర్వసాధారణం జరుగుతుంది. అందులో భాగంగా దళితులకి వీళ్ళు వీళ్ళు బీకింగ్ చేయలేదు, వీళ్ళు కూడా బీకింగ్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు. అది క్లియర్ గా ఒరిజినల్ కూడా ఆయన మాట్లాడిన తీడి కూడా మేము ఇస్తాం. ఇప్పుడు ఈ సాక్షి పేపర్ అనేది ప్రభుత్వానికి సంబంధించింది, జగన్మోహన్ రెడ్డి సంబంధించింది, జగన్మోహన్ రెడ్డి భార్య నేను అటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రికల్లోనే వాళ్ళ ఛానల్స్ లోనే దీనంతా కూడా ఫేక్ అంతా దాన్ని క్రియేట్ చేసి వేరుగా దళితులను ఏదో తిట్టినట్టుగా, దళితులు అన్నట్టుగా, దళితులు ఏమి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం పీపుతారు చేస్తారని ఆయన మాట్లాడినట్టుగా క్లియర్ గా ఈ విధంగా వాళ్ళ పేపర్లు పబ్లిష్ చేయడం చాలా సిగ్గుమంది చర్య. ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించిన పేపర్ అయ్యింది, దీని మీద ఇది రకరకాలుగా ఇప్పుడు ఇది వాస్తవంగా ఇవన్నీ కూడా ఈ ఫాల్స్ న్యూస్ నువ్వు స్ప్రెడ్ చేయడం కానీ, దళితుల మధ్య గ్రూప్స్ ఎనిమిటీ క్రియేట్ చేయడం హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అగెన్స్ట్ దళిత్ అదేవిధంగా క్రిమినల్ కాన్స్పిరసీ దళితుల్ని హ్యూమిలియేట్ చేయడం ఇవన్నీ కూడా వస్తాయి. దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలనేది ఇస్తున్న కంప్లైంట్ చేయాలి. సాక్షి వ్యాపారం ఇది రెండోది ఏంటంటే దాన్నే ఇంకొంచెం మార్ఫింగ్ చేసి ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సదరు రామకృష్ణారెడ్డి ఉన్నాడు చీఫ్ అడ్వైజర్, గవర్నమెంట్ అడ్వైజర్, వాళ్ళ కొడుకు సోషల్ మీడియా కోఆర్డినేటర్, అఫీషియల్ గానే అతను కోఆర్డినేటర్గా వచ్చింది భార్గవ రెడ్డి అతని పేరు. అతను ట్విట్టర్ ఖాతా నుంచి ఇది క్లియర్ గా మీకు ఆ నంబర్స్ ఇవన్నీ కూడా ట్విట్టర్ సంబంధించినటువంటి వివరాలు ఇస్తున్నాం. ఈ ట్విట్టర్లో ఇదంతా మార్ఫింగ్ చేసి మళ్ళీ ఇతను కూడా ఆ సాక్షులు ఏ విధంగా వచ్చిందో అదే విధంగా మార్ఫింగ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేశాడు. ఓవరాల్గా ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్ళింది. ఈ రాష్ట్రంలో దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4 ఏళ్లలో వాళ్ళకి ఒరగబెట్టింది ఏమీ లేదు, వాళ్ళకి పీకింది ఏమి లేదు, వాళ్ళకి చేసింది ఏమీ లేదు. ఇది నేను అంటున్న మాట 100% యథార్థం. మోసపోయాం మేము, జగన్మోహన్ రెడ్డి నమ్మి మా దళిత జాతి మోసపోయింది, దగాబడింది. దగాబడ్డ దళిత జాతి ఈ రాష్ట్రం ఘోరాతి ఘోరంగా ప్రతిరోజు దగాబట్టమే కాదు అవమానించబడతా ఉన్నారు, అవహేళనకు గురవుతూ ఉన్నారు. మరొకసారి నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో కూడా మా పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో దళితులతో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మమేకమై మా ప్రభుత్వంలో ఉన్న చేసినటువంటి మంచి మేము వస్తే ఏం చేయబోతా ఉన్నాం, మళ్ళా ఈ యథంలో రద్దు చేసినటువంటి పథకాలన్నీ ఏ విధంగా పునరుద్ధరిస్తాం, అంబేద్కర్ గారి పేరు తీసేసి ఈ పనికి మాల సీఎం పేరు పెట్టుకున్నటువంటి విదేశీ విద్యకి మళ్ళా అంబేద్కర్ గారి పేరే పెడతాం, మీకు కావాల్సినవన్నీ కూడా పీజీకి మీరు తీసేసిన రీఎంబర్స్మెంట్ మళ్ళా నేను తిరిగి తీసుకొస్తాను, అన్నీ కూడా మళ్ళా తిరిగి తీసుకొస్తాను, వీళ్ళు పీకింది ఏమీ లేదు, ఓడ పీకింది ఏమీ లేదు, దళితులకి మోసం చేశారు అని ఆయన మాట్లాడాడు. ఒరిజినల్ వీడియో మా దగ్గర ఉంది, మేము ఇప్పుడు పోలీసులకి ఇచ్చాం. దాన్ని దళితులకి ఏం పీకింది లేదు, ఒరగబెట్టింది లేదు అన్న మాటను పట్టుకొని సిగ్గు లేకుండా సాక్షి పత్రిక, వాళ్ళ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజీ, సోషల్ మీడియా, వీళ్ళందరూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఒకటే ట్రోలింగ్, ఒకటే మొత్తం కూడా ఇది చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పోతా ఉన్నాయి, ఇది స్ప్రెడ్ చేస్తా ఉన్నారు.
ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేసి దళితులు లేదు అనేశాడు, ఏదో చేసేసాడు, దళితులను ఏం బీకారు ఏం బీపుతారు అన్నాడు, దళితులను అవమానించాడు లోకేష్ అని మాట్లాడారు. సిగ్గుందా మీకని నేను అడుగుతా ఉన్నా, సిగ్గుపడాలి మీరు. ప్రభుత్వం సాక్షి పేపర్ అంటే ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డిది. సాక్షి పేపర్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ రెండు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వాడు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా భార్గవ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి అనే అతను సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు నడుపుతున్నటువంటి ఆయన కోఆర్డినేటర్గా ఉన్నాడని చెప్పి అఫీషియల్ గా మనకు తెలుసు. వాడి ఆ రెండిట్లో ఆ సోషల్ మీడియాలో ఈ పత్రికలో ఈ ఛానల్లో లోకేష్ గారి మీద అవాకులు చవాకులు దళితులను అవమానించాడని చెప్పి నానా యాగి చేస్తా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి సిగ్గు లగ్ధ లేకుండా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ క్రిమినల్ కాన్స్పరసీని కానీ అదేవిధంగా దళితుల్ని హ్యూమిలేట్ చేయటం, దళితులకి మిగతా వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం, అదేవిధంగా సమాజంలో ఒక అశాంతిని ప్రేరేపించడం కోసం వీడు చేస్తున్నటువంటి ఈ అంశాలన్నిటి మీద రెండు కంప్లైంట్స్ కూడా ఇచ్చాం. ఒకటి సాక్షి మీడియా మీద కంప్లైంట్ ఇచ్చాం, రెండోది సోషల్ మీడియా చూసేటటువంటి ఆ సజ్జల భార్గవ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చాం. వాటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం పోలీస్ వారిని. ఎందుకంటే ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించమని చెప్పి ఎస్ఎస్ఓ గారిని అది మేము కోరాం. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయమని, ఎందుకంటే అది యథార్థం మేము మాట్లాడేది. నువ్వేడోయా కాదంటానికి, నువ్వు దాన్ని నువ్వు ఏం చేయాల్సో నువ్వు చేసిన తప్పులు మేము ఎత్తి చూపితే దాన్ని అనన మాటను అన్నట్టుగా చిత్రీకరించి నారా లోకేష్ని నువ్వు ఆ విధంగా దళితులకి ఏదో వ్యతిరేకంగా నువ్వు అధికారంలో ఉన్న సమాధానం చెప్పుకోవాల్సిన బుద్ధి తక్కువ మనుషులు మీరు. మీరు మా ఉన్నటువంటి పథకాలను రద్దు చేసింది మీరు, 27 స్కీములు రద్దు చేశారు యథార్థమా కాదా? విదేశీ విద్య రద్దు చేసిన మాట యథార్థమే కదా? అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం మా హయాంలో ఉంది, నువ్వు ఇప్పుడు ఇస్తానన్నావు ఇంకా మొదలవ్వాలా? దానికి ఆ పేరు తీసేసి జగనన్న విద్యా నిధి పథకం కింద మార్చావా లేదా? మార్చావు కదా విద్యాదీవునని సిగ్గుండాలి కదా. అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ప్రపంచ స్థాయిలో గుర్తించి గౌరవిస్తున్నటువంటి వ్యక్తిని ఆయన పేరు ఉన్నటువంటి స్కీమ్ పథకాన్ని తీసేసి నువ్వు తీసేసి నీ పేరు పెట్టుకున్నావంటే సిగ్గు లద్దనవాడు ఎవడో చేయడు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చేయడు. 29 రాష్ట్రాలు ఉన్నాయి, 75 సంవత్సరాల స్వతంత్రంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి సాహసానికి ఉడిగట్ల అంబేద్కర్ గారి పేరు చేసి ఒక ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవటం అది వీళ్ళే చేశారు. అది మేము మారుస్తామని చెప్పాం, మా నాయకుడు లోకేష్ గారు హామీ ఇచ్చాడు, అందరూ సంతోషిస్తూ ఉన్నారు.